మన ప్రభువును సృష్టికర్తయైన దేవుని అతి శ్రేష్టమైన నామములో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా యొక్క వందనాలు. బైబిల్ గ్రంథంలోని ఆదికాండంలో వ్రాయబడిన సృష్టిక్రమం అనేది సైన్స్ ప్రకారంగా కూడా 100% కరెక్ట్. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ అనంత విశ్వం పుట్టుక పరిణామాల కారణం ఏంటి? విశ్వం ఎలా ఆవిర్భవించింది? కోటాను కోట్ల నక్షత్రాల పుట్టుక ఎలా జరిగింది? బిగ్ బ్యాంగ్ థియరీ మరియు హబుల్ టెలిస్కోప్ అంటే ఏంటి? వీటికి బైబిల్కి ఉన్న సంబంధం ఏంటి? ఆదికాండ మొదటి అధ్యాయంలో దాగి ఉన్న సృష్టి రహస్యం మరియు విశ్వ ఆవిర్భవం నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో భాగంగా మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆదికాండంలోని సృష్టి రహస్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా అనేకులకు షేర్ చేసి దేవుని గొప్పతనాన్ని అనేకులకు తెలియజేయండి. ఆదికాండ మొదటి అధ్యాయం సృష్టి యొక్క చరిత్రను మనకు తెలియజేస్తుంది. ఆది అనగా మొదటిది. దీన్ని హిబ్రూ భాషలో బెరిషిట్ అంటారు. ఆదికాండంలోని అన్ని ప్రారంభమయ్యాయి. ఆదికాండ మొదటి అధ్యాయానికి చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కొన్ని ఆత్మీయ, కొన్ని భౌతిక, మరికొన్ని పదార్థాలు ఉన్నాయి. వీటన్నింటిని మనం తీసుకోకుండా కేవలం సైన్స్తో కంపేర్ చేసి చూడడమే మన ముఖ్య ఉద్దేశం. బైబిల్ శాస్త్రానికి అంటే సైన్స్కి విరుద్ధమని కొందరు అనుకుంటారు. క్రైస్తవుడిగా బైబిల్ని నమ్మాలంటే సైన్స్ని పక్కన పెట్టాలనే అభిప్రాయం ఉంటుంది. అది పొరపాటు. అయితే బైబిల్ని సైన్స్ని పోల్చేటప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సైన్స్ అనేది ఒక ప్రాసెస్, అంటే అది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అది సెల్ఫ్ కరెక్టింగ్ సిస్టమ్. కానీ బైబిల్ అలా కాదు. బైబిల్ స్థిరమైనది, మారనిది, పరిపూర్ణమైనది. దానికి సాటి ఏది లేదు. అయితే బైబిల్ ఎక్కడైనా సైన్స్ గురించి వివరించాల్సి వచ్చినప్పుడు సైన్స్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతేకాకుండా బైబిల్ కొన్ని సందర్భాల్లో శాస్త్రీయంగా అప్పటి కాలంకు అతీతంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎన్నో థియరీస్ని తీసుకొచ్చి సృష్టి ఇలా జరిగిందని చెప్తున్నారు. కానీ బైబిల్లోని ఆదికాండ మొదటి అధ్యాయంలో ఈ సృష్టిని గూర్చి వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ శాస్త్రవేత్తలకు, మేధావులకు అర్థం కాని ఎన్నో ప్రకృతి ధర్మాలను, విశ్వ రహస్యాలను, సృష్టి నియమాలను గూర్చి వ్రాయబడింది. సైన్స్ ఎంతవరకు బైబిల్ ఫ్యాక్ట్స్ని రీచ్ అయ్యిందో, అంటే బైబిల్లో ఉన్న వాస్తవాలను అకంప్లిష్ చేయగలిగిందో చూద్దాం. చాలామంది అడుగుతారు, దేవుడు ఈ సృష్టి గురించి క్లియర్గా ఎందుకు వ్రాయించలేదని. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఈ భూమి, చెట్టు, చేమ, యూనివర్స్ గురించి చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. మనిషి ఆత్మ పరలోకం వెళ్ళడమే ఆయన ముఖ్య ఉద్దేశం. ఆదికాండ మొదటి అధ్యాయం సృష్టి యొక్క చరిత్రను మనకు తెలియజేస్తుంది. 90% పైగా ఉన్న క్రైస్తవులకు ఈ అధ్యాయం అర్థం కాదని అంటే అతిశయోక్తి కాదు. క్రైస్తవేతరులు ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఎన్నో సందర్భాల్లో విమర్శించారు. దానికి కారణం వారికి అర్థం కాక. ఆదికాండం 1వ అధ్యాయం అర్థమైతే బైబిల్ మీకు అర్థమవుతుంది. ఆదికాండంలో 6 దినాల్లో దేవుడు ఈ సృష్టిని క్రమపరిచిన విధానం కనిపిస్తుంది. అయితే 6 దినాల సృష్టి జరిగిందని అనగానే 24 గంటలకు ఒక రోజు అనుకుంటే పొరపాటు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 5 సెకండ్లు పడుతుంది. అదే బుద్ధుడు తన చుట్టూ తాను తిరగడానికి, అంటే ఒక రోజు అవ్వడానికి 58 రోజుల 15 గంటల 30 నిమిషాల 34 సెకండ్లు పడుతుంది. అదే శుక్రుని భ్రమణ కాలం 243 రోజుల 14 నిమిషాలు అయితే ఒక రోజు అయినట్టు. అంటే ఇక్కడ అస్తమయము ఉదయం కలగగా ఒక దినమాయను అనగా అది సూర్యుని భ్రమణ కాలం కాదు, కుజుని భ్రమణ కాలం కాదు, భూమి భ్రమణ కాలం కాదు, అంగారకుడి భ్రమణ కాలం కాదు, అది విశ్వ భ్రమణ కాలం. అందుకే యోబు 36:26లో చూస్తే ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిదని వ్రాయబడి ఉంది. దేవుని రోజులను మెజర్ చేసేంత జ్ఞానం మనకు లేదు. దేవుని దినానికి, మానవ దినానికి ఎన్ని రోజులు మనం మెజర్ చేయలేము. కానీ బైబిల్లో 6 దినాలు అనగానే అందరూ భూమి భ్రమణ కాలాన్ని లెక్కలు వేసుకుంటారు. కానీ ఆదికాండంలో చెప్పింది విశ్వ భ్రమణ కాలం. మనం బైబిల్ని, సైన్స్ని పరిగణలోకి తీసుకొని ఆదికాండం 1వ అధ్యాయంలోని 6 దినాల మిస్టరీని ఛేదించాలి. మనకి ఇది అర్థం కావాలంటే ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రోనామీ, కాస్మాలజీలో కొంత జ్ఞానం ఉండాలి. సైంటిస్టులు అనేక సిద్ధాంతాలు తీసుకొచ్చారు. బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, సింగిల్ సిలాజం, డార్విన్ థియరీ. అయితే వాటన్నింటిలో సైంటిఫిక్గా ఎక్కువ ఆమోదం పొందిన థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది థియరీ కాదా, ఇది జరగలేదు అనడానికి వీల్లేదు. పాతకాలంలో థియరీగానే చెప్పారు. కానీ ఇప్పుడు స్పేస్లో పెద్ద పెద్ద బిల్డింగ్ అంత పరిమాణంలో టెలిస్కోపిక్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే టెలిస్కోప్తో చూడడం వల్ల ఆకాశంలో జరిగే అనేక విషయాలు తెలిసాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ ద కరెక్ట్ థియరీ. డే 1, మొదటి దినం అసలు ఏం జరిగింది? ఈ బిగ్ బ్యాంగ్ థియరీని బైబిల్లోని ఆదికాండ మొదటి అధ్యాయాన్ని కంపేర్ చేసి చూద్దాం. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే,
13,82,00,000 సంవత్సరాల క్రితం మనుషులు గెలాక్సీలు నక్షత్రాలు భూమి ఇవేమీ లేవు అంత శూన్యంగా ఉంది అప్పుడు బిగ్ బ్యాంగ్ ప్రారంభమైంది ఒక అణుకన్న చిన్న పరిమాణంలో ఒక బిందువు ఉద్భవించి విపరీతమైన ఎనర్జీతో కొన్ని ట్రిలియన్ డిగ్రీల టెంపరేచర్ తో ఆ ప్రదేశం ఉంది ఈ గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు ఇన్ని రకాల జీవాలు ఏర్పడడానికి కావాల్సిన శక్తి అంత ఒక ఆటంకన్న చిన్న సైజులో ఉన్న బిందువు పెరగడం మొదలైంది బిగ్ బ్యాంగ్ అంటే భారీ పేలుడు జరిగిందని అనుకుంటారు కానీ ప్రేలుడు జరగలేదు ఒక బెలూన్ ఊదితే ఎలా పెరుగుతుందో అలా చిన్న బిందువు అన్ని వైపులకు విస్తరిస్తూ పోయింది సరిగ్గా ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు టైం స్పేస్ పుట్టుకొచ్చాయి ఇప్పుడున్న ఫిజిక్స్ ఫార్ములాస్ అన్ని ఏర్పడ్డాయి దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు ఇలా యూనివర్స్ సెకండ్ కి 300,000 కిలోమీటర్లు ప్రయాణించే కాంతి కన్నా ఎక్కువ వేగంగా విస్తరిస్తున్న యూనివర్స్ లో ఎటువంటి మ్యాటర్ లేదు కేవలం ప్యూర్ ఎనర్జీ మాత్రమే ఉంది ఒక చిన్న బాంబు పేలితేనే విపరీతమైన ఎనర్జీ విడుదలవుతుంది అలాంటిది విశ్వంలోని ఇన్ని కోట్ల నక్షత్రాలు గ్రహాలు ఏర్పడడానికి కావాల్సిన మ్యాటర్ తయారవ్వాలంటే ఎంత ఎనర్జీ విడుదలైందో ఊహించుకోండి అసలు ఏమీ లేని శూన్యం నుండి ఆ బిందువు ఎలా ఉద్భవించిందంటే ఏదో అనూహ్యమైన శక్తి దాన్ని అక్కడ ఉంచిందని సైన్స్ చెబుతుంది అనూహ్యమైన శక్తే దేవుడు అసలు బైబిల్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం ఆదికాండం 1:1లో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని ఉంది ఇక్కడే మనకు అంతరిక్ష లేదా కాస్మిక్ టైం స్టార్ట్ అయింది టైం స్పేస్ మ్యాటర్ మోషన్ ఫోర్స్ అనేది సైన్స్ ఇప్పుడు చెప్తుంది కానీ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు ఆదియందు అంటే బిగినింగ్ ఆఫ్ కాస్మిక్ టైం దేవుడు అంటే ఫోర్స్ భూమి అంటే మ్యాటర్ ఆకాశం అంటే స్పేస్ సృజించిన అంటే ఎనర్జీ లేదా మోషన్ అని దేవుడు ఆదికాండంలో ముందే రాసి పెట్టాడు సృష్టించడం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి ఆకాశం అనుకుంటాం కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో హెబ్రీ భాషలో బార ఆశ అని రెండు రకాలుగా రాయబడింది బార అంటే సంథింగ్ ఫ్రమ్ నథింగ్ అని అర్థం ఒకటి భూమి ఆకాశంలో సృజించినప్పుడు రెండు భూమి నుండి జీవము అంటే జంతువులు సృజించబడినప్పుడు మూడు మనుషులను సృజించినప్పుడు బార అనే పదం వాడారు అలాగే ఆశ అంటే కలుగునుగాక అని అర్థం అంటే సంథింగ్ ఫ్రమ్ సంథింగ్ అని అర్థం మిగిలినవి ఉన్న వాటిలో నుండి పుట్టాయి అందుకే వాటిని ఆశ అని వాడారు యూనివర్స్ ఈజ్ ఇన్ఫినైట్ లార్జ్ అంటారు అంటే ఈ యూనివర్స్ ఎంత పెద్దదో ఎవరికి తెలియదు ఆదికాండం 1:1లో ఉన్న ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అన్న మాట ఇక్కడే మొదలైంది ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో అంతరిక్ష టైం ఇక్కడే స్టార్ట్ అయింది వాక్యంలో మొదటగా ఆదియందు అనగా మొదటగా కాస్మిక్ టైం వచ్చింది తర్వాత స్పేస్ వచ్చింది అంటే స్పేస్ లో ఎక్స్పాండ్ అవుతుంది థర్డ్ మ్యాటర్ ఉంది ఈ మ్యాటర్ లో క్వాంట్స్ ఎలక్ట్రానిక్స్ మాలిక్యూల్స్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ పింక్ కలర్ లో కనిపించేది మ్యాటర్ ఆదికాండం 1:1లో మొదటగా ప్రస్తావించబడిన భూమి అది నిజానికి యూనివర్స్ ఓల్డెన్ డేస్ లో వరల్డ్ టెర్మినాలజీ లేదు గనక భూమిగా పరిగణించబడింది ఇప్పుడు మనం ఉన్న భూమి మొదటి రోజు ఫామ్ అవ్వలేదు మొదటి రోజు ఫామ్ అవ్వడం ఇంపాసిబుల్ ఎందుకో ముందు చెప్తాను దేవుడు భూమి ఆకాశాలను సృజించెను ఫస్ట్ ఇక్కడే ఒక ఎక్స్ప్లోజన్ అయ్యింది మొదటగా ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే దేర్ ఇస్ కాస్మిక్ వాటర్ తర్వాత మొదటగా బిగ్ బ్యాంగ్ గా తీసుకుంటే ఇక్కడ బ్లాక్ గా ఉంది అదే డార్క్ ఏజ్ ఈ డార్క్ ఏజ్ లో టైం చెప్పలేం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఉంది అయితే ఇక్కడ భూమి లేనప్పుడు జలములు ఎక్కడివి అంటే స్పేస్ లో వాటర్ వేపర్స్ ఉన్నాయి మనం గూగుల్లోకి వెళ్ళి ఇస్ దేర్ వాటర్ ఇన్ స్పేస్ అని టైప్ చేస్తే స్పేస్ లో వాటర్ వేపర్స్ క్లౌడ్లు అంటే మేఘాల్లాగా కమ్మి ఉన్నాయని చూపిస్తుంది అంతరిక్షంలో కాసర్ అనే ప్లేస్ ఉంది మన ప్లానెట్స్ నుండి 30 బిలియన్ మైల్స్ దూరంలో ఈ ప్లేస్ ఉంది అక్కడ వాటర్ ఉన్నాయి మన భూమి మీద ఎంతైతే వాటర్ ఉంటుందో దానికి 140 ట్రిలియన్ టైమ్స్ ఎక్కువ వాటర్ స్పేస్ లో ఉంది అంటే మన మానవ బ్రెయిన్ ఇమాజిన్ చేసుకోలేనంత వాటర్ ఉంటుంది చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అనే వచనం ప్రకారం దాన్నే డార్క్ ఏజ్ అంటారు డయాగ్రామ్ లో ఇప్పుడు చూడొచ్చు అది ఎంత టైం డార్క్ ఏజ్ లో ఉందనేది ఎవరు చెప్పలేరు ఏ సైంటిస్ట్ ఎగ్జాక్ట్ గా డార్క్ ఏజ్ ని మెజర్ చేయలేదు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు ఇక్కడ ఒక ఎక్స్ప్లోజన్ అయ్యింది తర్వాత చీకటి వచ్చింది ఈ చీకటిని డార్క్ ఏజ్ అంటారు ఆ చీకటి కొంతకాలం వరకు ఉంది అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనేది ఏదైతే ఉందో దాన్ని సైంటిస్టులు డార్క్ ఎనర్జీ అంటారు ఈ డయాగ్రామ్ లో కోన్ దగ్గర ఉంది చూడండి యాజ్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ డార్క్ ఎనర్జీ ఇక్కడ బైబిల్ చెప్పింది మరి సైన్స్ చెప్పింది రెండింటిని కంపేర్ చేస్తున్నాం
सो मन मुंदुगा हबल स्पेस टेलीस्कोप गुरिंची तेलुसुकुंदाम। दीन्ने हबल स्पेस टेलीस्कोप अंटारु। ई टेलीस्कोप अंतरिक्षंलो उंटुंदी। दीन्नि भूमि मीद नुंडि राकेट लो पेट्टि लांच चेसि भूमि कक्षलो वदिल्ते इदि भूमि चुट्टू तिरुगुतू अंतरिक्षंलो उन्न इतर गैलक्सीलनु मरियु वाटि वेनुक उन्न आब्जेक्ट्स नि जूम इमेज तीसि एर्त् मीदकि पंपिस्तुंदी। अयिते ई हबल टेलीस्कोप भूकक्षलो नुंडि जूम चेसि चूसिनप्पुडु लेंस एक्कडि वरकु जूम चेसिंदंटे बैबिल्लो चेप्पिन चीकटि अगाध जలములపై అల్లాడు చుండెనని చెప్పిన డార్క్ ఏజ్ దాకా వెళ్లి ఫోటో తీసింది। డార్క్ ఏజెస్ నిజంగానే ఉన్నాయి। ఇప్పుడు మనం చూస్తున్నవి హబుల్ టెలిస్కోప్ తీసిన ఇమేజెస్। మూడవ వచనంలో దేవుడు వెలుగుకమ్మని పలకగా వెలుగు కలిగెను। అయితే రెండో వచనానికి అనగా డార్క్ ఏజ్ కి మూడో వచనం అనగా వెలుగు కలగడానికి మధ్య చాలా గ్యాప్ ఉంది। ఎంత గ్యాప్ ఉందో ఎవరు చెప్పలేరు। ఒక అబ్జర్ప్షన్ మాత్రమే సైంటిస్టులు చెప్పారు। దేవుడు వెలుగుకమ్మని పలకగా వెలుగు కలిగెను దీన్ని రీఅయనైజేషన్ పీరియడ్ అంటారు। अंटे चीकटी नुंडी डार्क एज नुंडी मल्ली रीअयनाइजेशन अयिंदी। ई पर्पल कलर लो कनिपिंचेदी रीअयनाइजेशन पीरियड। ఈ రీఅయనైజేషన్ పీరియడ్ లో వెలుగు ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం। మూడవ వచనంలో దేవుడు వెలుగుకమ్మని పలకగా వెలుగు కలగను। అయితే ఇక్కడ చెప్పిన వెలుతురు సూర్యుని వెలుతురు కాదు, ఇంకా అప్పటికి సూర్యుడు పుట్టలేదు। ఈ వెలుతురు ఏంటంటే దీని గ్యాస్ నెబ్యులాస్ అంటారు। ఈ నెబ్యులాస్ స్పేస్ లో చాలా కనిపిస్తాయి, వాటిని మనం లెక్కించలేం। ఈ నెబ్యులాస్ లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఉండవు, ఓన్లీ హైడ్రోజన్ హీలియం గ్యాసెస్ ఉండి ఈ గ్యాసెస్ కాంతిని వెదజల్లుతూ వెలుగుతూ ఉంటాయి। బైబిల్లో మొదటగా చెప్పిన వెలుతురు ఈ నెబ్యులా వెలుతురే। నాలుగవ వచనంలో దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అని ఉంది। అయితే దేవుడు వెలుగును చీకటిని ఎలా వేరుపరిచాడు, ఎలాగంటే ఈ గ్యాస్ నెబ్యులస్ కి కూడా దేవుడు పరిమితిని పెట్టాడు। ఈ గ్యాస్ నెబ్యులస్ అంత చీకటి ఉండి నెబ్యులస్ లోపట వెలుతురు ఉంటుంది। మనం టెలిస్కోప్ తో చూస్తే మన ఎర్త్కి దగ్గరగా ఉండే నెబ్యులా పేరు ఓరియన్ నెబ్యులా। ఇలాంటి నెబ్యులస్ ఇప్పటికి చాలా ఉన్నాయి, క్యాప్సై నెబ్యులా, హర్సై నెబ్యులా, ఓరియన్ నెబ్యులా, ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ నెబ్యులాస్ ఉన్నాయి। इवे सोर्स आफ लाइट। ఈ నెబ్యులస్ ఏం పని చేస్తాయంటే ఇక్కడున్న గ్యాసెస్ క్లౌడ్స్ ఏ వెలుతురు। ఈ గ్యాస్ క్లౌడ్స్ లోపడ చిన్నగా సూక్ష్మాకారంలో గ్రావిటీ ఫామ్ అవుతుంది। అయితే ఈ గ్రావిటీ ఎందుకు ఫామ్ అవుతుందో ఇప్పటికీ ఎవరు చెప్పలేదు। ఆ గ్రావిటీ ఫామ్ అయినప్పుడు చుట్టుప్రక్కల ఉన్న హైడ్రోజన్ హీలియం గ్యాసెస్ తీసుకొని గ్రావిటీ చుట్టూ తిరగడం మొదలవుతుంది। అది చుట్టూ తిరుగుతూ హైడ్రోజన్ హీలియం ఏవైతే ఉన్నాయో అవి గ్రావిటీ దగ్గరికి పోయి టైట్ గా ఫామ్ అయ్యి చిన్నగా ఉన్న సైజు సూర్యునంత సైజు అవుతుంది। అయితే అలా కొన్ని మిలియన్ సంవత్సరాలు తిరుగుతూ తిరుగుతూ లాస్ట్ లో ఒక సూపర్ నోవా అనేది జరుగుతుంది। అంటే అది ఒక బ్లాస్ట్ లా ఈ సూపర్ నోవా నుంచి కొన్ని పార్టికల్స్ బయటకు వచ్చి తిరుగుతూ ఆ పార్టికల్స్ నుండి ప్లానెట్స్ ఫామ్ అవుతాయి। ఇలా మన సోలార్ సిస్టమ్ కే కాదు, మిల్కీ వే, పాలపుంతలో ఉన్న ప్రతి నక్షత్రానికి ఇలాగే జరుగుతుంది, స్టార్స్ ఇలాగే ఫామ్ అవుతాయి। మనం టెలిస్కోప్ తో చూసినప్పుడు కొత్త స్టార్స్ ఇలాగే పుడతాయి। ఈ హైడ్రోజన్ హీలియం గ్యాస్ లాక్కొని మిల్లిమిల్లిగా న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు అది లైట్ ఎమిట్ చేస్తూ భయంకరంగా స్టార్ ఫామ్ అవుతుంది। స్టార్ ఫార్మేషన్ అనేది చాలా రూట్ ప్రాసెస్. ఈ యూనివర్స్ మొత్తంలో గెలాక్సీలో ఉన్న ప్రతి చుక్క, సూర్యుడు, నక్షత్రం ప్రతిది ఇలాగే ఫామ్ అవుతుంది। తర్వాత ఒక టైం వచ్చినప్పుడు అది తిరుగుతూ తిరుగుతూ ఎక్స్ప్లోర్ అవుతుంది। అది పేలినప్పుడు అందులో నుండి వచ్చిన గ్యాస్ డస్ట్ పార్టికల్స్ అన్ని ప్లానెట్స్ గా ఫామ్ అవుతాయి। బైబిల్ ఏం చెప్పిందంటే వెలుగును కమ్మని పలకగా వెలుగాయెను అని అంతవరకే చెప్పింది, కానీ ఆ వెలుగు బ్యాక్ గ్రౌండ్ లో చాలా పనిచేసింది। అయితే ఆ టైంలో ఏ ప్లానెట్స్ కైనా పగలు రాత్రి అనేవి ఉండేవి కాదు, ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ హీలియం గ్యాస్ డస్ట్ ఉన్నాయి, సో రాత్రి పగలు ఉండేది కాదు। ఇన్ కేస్ అప్పటికి చంద్రుడు ఫార్మేషన్ లో ఉన్నా కూడా చంద్రుడు కనబడడు, భూమి ఎటువైపు తిరిగినా ఏం చేసినా భూమి మీద వెలుతురే ఉంటుంది, పగలు రాత్రి అనేవి ఉండవు। ఉదాహరణకి 24 గంటలు అనుకుంటే 24 గంటలు పగలే ఉంటుంది, ఎందుకంటే ఇటు గ్యాస్ వల్ల లైట్ వస్తుంది, అటు సూర్యుని వల్ల లైట్ వస్తుంది। దేవుడు వెలుగుకమ్మని పలకగా వెలుగు కలిగెను, ఆ వెలుగు వెనుక ఇంత జరిగింది। ఇది జరగడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది। యెషయా గ్రంథం 45:18 చూస్తే ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను, నిరాకారంగా ఉండునట్లు ఆయన దాన్ని సృష్టింపలేదు అని చూస్తాం। ఆయన ఫస్ట్ భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు, అంటే మొదట్లో చెప్పినట్లు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అనేది భూమి గురించి కాదు అని చెప్తున్నాడు। మొదటి రోజు విశ్వ ప్రారంభం వెలుగు కలగడం,
ఈ సైన్స్ తో కరెక్ట్ గా సరిపోతుంది. రెండవ వచనంలో ఆకాశం నిర్మించినప్పుడే దేవుడు దేవదూతలను నిర్మించాడు. యోబు 38 లో ఆకాశ నక్షత్రములు కూడి స్తుతించుచుండగా దేవుడు భూమికి మూలరాతి వేసాడని చూస్తాం. ఆకాశం సృజించిన దేవుడు దేవదూతలను సృష్టించుకున్నాడు. అది మర్మముగానే దేవుడు ఉంచాడు. యిర్మీయా 4:32 లో దేవదూతలు పాపం చేసినప్పుడు అక్కడ చూడగా వెలుగు లేకపోయెను, నరుడు ఒక్కడను లేకపోయెను, చీకటి కమ్మి ఉండెను అని ప్రవచనాలు వ్రాయబడింది. దీని గురించి సెపరేట్ గా వీడియో చేస్తాను. డే 2 రెండవ దినం. ఇందులో ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోకెమిస్ట్రీ రెండు ఉంటాయి. ఆదికాండం 6:7 వచనాల్లో దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు విశాలము కలగజేసి విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరచగా ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టును. అస్తమయమును ఉదయము కలగగా రెండవ దినమాయెను. ఇక్కడ అస్తమయము ఉదయము అనేది కాస్మిక్ డేస్. ఇవి భూమికి సంబంధించిన రోజులు కావు, దేవుని సంవత్సరాలు. అవి లెక్కించలేం. మన సౌర కుటుంబంలో ఉన్న నెబ్యులర్ వల్ల ఈ స్టార్ ఫామ్ అయిందని శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ పిక్చర్స్ వల్ల ఇక్కడి వరకు కన్ఫర్మ్ చేశారు. అయితే ఎర్లీ ఎర్త్ అనేది నివాస యోగ్యంగా కాకుండా చాలా వేడిగా ఉండేది. 6వ వచనంలో దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. ఈ యూనివర్స్ మొత్తం ఒక వాటర్ బంతిలాగా ఉండి మధ్యలో విశాలము అంటే జలముల మధ్య విశాలము కలగజేసి ఆ విశాలంలో సూర్యుడు, చంద్రుడు, గ్యాలక్సీలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. 7:8 వచనంలో విశాలము క్రింది జలములు, విశాలం పైన జలములను వేరుపరిచాడు. కీర్తనల్లో ఆకాశం పైన ఉన్న జలములారా అనే పదం వ్రాయబడి ఉంది. అంటే ఆకాశం పైన కూడా వాటర్ ఉంది. విశ్వం అంచుకు వెళ్తే వాటర్ ఉంటుంది. తర్వాత విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. 9వ వచనంలో ఆకాశము క్రింద ఉన్న మిగిలిపోయిన జలములను ఒక చోట కూర్చాడు. అంతరిక్ష శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే భూగోళం ఎర్లీ స్టేజ్ లో చాలా వేడిగా ఉండేది, దాన్ని దేవుడు చల్లబరచాలి. దేవుడు జలములను రప్పించాడు. ఎలాగంటే ఈ వాటర్ ఫిల్ తోకచుక్కలు ఏవైతే ఉన్నాయో అవి భూమిని గుద్దుకున్నప్పుడు భూమి మీద ఇన్ని వాటర్ వచ్చాయంట. బైబిల్లో చెప్పబడిన దానికి ప్రూఫ్ ఇది. ఇక 10వ వచనంలో దేవుడు ఆరిన నీళ్లకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. ఇంకా అప్పటికి కాంటినెంట్ స్టార్ట్ అవ్వలేదు, ఆరిన నీళ్లకు భూమి అని పేరు పెట్టాడు. దేవుడు ఫస్ట్ టైం ఇక్కడ భూమి గురించి మాట్లాడుతున్నాడు. అలా రెండవ రోజు మహాసముద్రాల ప్రారంభం మరియు భూభాగాల విభజన సైన్స్తో మళ్ళీ కరెక్ట్గా సరిపోతుంది. 3వ దినం, ఫార్మేషన్ ఆఫ్ ఆల్గీ. ఇది బోటనీ సెక్షన్. ఆదికాండం 11:12-13 వచనాలు చూస్తే దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. భూమి, గడ్డిని తమ తమ జాతి ప్రకారం, విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయం కలగగా 3వ దినమాయెను. ఈ ఆల్గీ అంటే నాచు అనేది ఫస్ట్ లివింగ్ బీయింగ్. భూమి మీద అది ఫామ్ అయింది. దేవుడు భూమి మీద వాటర్ రప్పించాడు, దానివల్ల ఫస్ట్ నాచు పుట్టింది. దాని నుండి గడ్డిగా ఇలా ఫామ్ అయింది. అంత డస్ట్ ఉంది, ఎటు చూసినా పగలే కనబడుతుంది. అంత వెలుతురే ఉంది. దేవుడు మొదట్లో వెలుగు కలుగుగాక అని పలికింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. తర్వాత ఆటుపోటులు జరిగి ఈ నాచు అనేది సముద్రంలో నుండి బయటకు వచ్చి అది గడ్డిగా మారింది. ఈ ఆల్గి గడ్డి ఎలా పుట్టింది, దాని నుండి చెట్లు ఎలా వచ్చాయి అనేది మనకు ఇంటర్ డిగ్రీలో బోటనీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సముద్ర గర్భంలో ఫజిల్స్, చెట్లు, విత్తనములిచ్చు చెట్లు ఇవన్నీ దొరుకుతున్నాయి. మీరు ఒక విషయం గమనించారా, బైబిల్లో విత్తనములిచ్చు చెట్లు, ఫలములిచ్చు చెట్లు వచ్చిందని వ్రాయబడింది, కానీ ఆ టైంకి పుష్పములిచ్చు చెట్లు రాలేదు. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. ఎవల్యూషన్ థియరీ ప్రకారం పుష్పములిచ్చే చెట్లు తర్వాత వచ్చాయట. ఇది బోటనీ స్టూడెంట్స్ కి తెలుసు. ఫస్ట్ సైనో బ్యాక్టీరియా నుంచి రెడ్ ఆల్గీ వచ్చింది, ఆల్గీ నుండి గ్రీన్ ప్లాంట్స్, గడ్డి, చెట్లు అన్ని వచ్చాయి. 3వ రోజు బ్యాక్టీరియాలు లేదా సూక్ష్మ జీవులు, మొక్కలు, చెట్లు పుట్టుక అనేది సైన్స్ తో కరెక్ట్ గా సరిపోతుంది. 4వ రోజు 14:15 వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకని, అవి సూచనలను, కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండును గాకనియు, భూమి మీద వెలిగించుటకు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. ఇక్కడ ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతారు. 4వ రోజున సూర్యచంద్రులు వస్తే మొదటి 3 దినాలు ఎలా వచ్చాయి, కాబట్టి బైబిల్ తప్పని అంటారు. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక అని పలికెను మరియు కలుగును గాక అని ఉంది, కానీ సృజించెను అనే వర్డ్ లేదు. అలాగే 14వ వచనంలో క్లియర్ గా వ్రాయబడింది, భూమి మీద కాలాలు, సూచనలు, దిన సంవత్సరాలు కూడా 4వ రోజే మొదలయ్యాయి.
ఇది సోలార్ ఫిజిక్స్ సెక్షన్. ఇప్పటికి సన్ ఫామ్ అయింది, ప్లానెట్స్ తిరుగుతున్నాయి కానీ రాత్రి అనేది లేదు. దాన్ని దేవుడు అలా వదిలేశారు. 18వ వచనంలో పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేర్పరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. 18వ వచనంలో వెలుగును చీకటిని వేర్పరచెను, అప్పటి నుండి రాత్రి అనేది మొదలైంది. సైన్స్ ప్రకారం రాత్రి అనేది ఎలా మొదలైంది ఇప్పుడు చూద్దాం. మన భూమి చుట్టూ నెబ్యులర్ గ్యాసెస్ ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు కూడా తిరుగుతున్నాడు, కానీ నెబ్యులర్ గ్యాసెస్ వల్ల చీకటి అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు చీకటి కలగాలి. దానికోసం ఈ నెబ్యులర్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి డిసప్పియర్ అవ్వాలి. ఈ నెబ్యులర్ గ్యాసెస్ ఎలా డిసప్పియర్ అవుతాయి అనేది ఒక పెద్ద సైన్స్. సోలార్ సిస్టమ్ ఫామ్ అవుతున్నప్పుడు అక్కడ రాత్రి పగలు అవ్వాలంటే నెబ్యులర్ గ్యాసెస్ వెళ్లిపోవాలి. హబుల్ టెలిస్కోప్ డీప్ గా జూమ్ చేసి తీసిన పిక్స్ చాలా దొరుకుతాయి. ఫస్ట్ పిక్ లో నెబ్యులర్ గ్యాస్ ఉంది, సెకండ్ పిక్ లో సన్ ఫామ్ అయి రొటేట్ అవుతూ అక్రిషన్ డిస్క్ ఫామ్ చేసుకుంది, థర్డ్ పిక్ లో ఆఫ్టర్ సూపర్నోవా ప్లానెట్స్ ఫామ్ అవుతున్నాయి, ఫోర్త్ పిక్ లో ఈ నెబ్యులర్ గ్యాసెస్ డిసప్పియర్ అయింది. దేవుడు ఏదైతే చేశాడో ఆదికాండంలో చెప్పింది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. నెబ్యులర్ గ్యాసెస్ డిసప్పియర్ అవ్వగానే అప్పటి నుండి పగలు రాత్రి వచ్చాయి. అందుకే 18వ వచనంలో ఆకాశ విశాలమందు వాటి నుంచెను అని చూస్తాం. దేవుడు సృష్టించడం కాదు, వాటిని ఉంచాడు. సో అలా 4వ రోజు సైన్స్తో కరెక్ట్గా సరిపోతుంది. 5వ రోజు మ్యారిన్ టెక్నాలజీ సెక్షన్ 20, 21, 22, 23 వచనాలు చూస్తే దేవుడు జలములలో నుండి వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నింటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడని పక్షులు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించెను. అస్తమయము ఉదయము కలగగా 5వ దినమాయెను. 3వ దినాన నాచు నుండి ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి కదా, దేవుడు జీవము కలిగిన వాటన్నింటినీ జలములు పుట్టించుగాక అనగా ఆ జలములలో నుండి కొన్ని జీవరాశులు వచ్చాయి. యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్, మాంసపు ముద్దలతో పాటు మెల్లిమెల్లిగా జీవాలు తయారై తర్వాత చేపలుగా మారి 21వ వచనంలో మహామత్స్యములు జీవము కలిగిన వాటన్నింటికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ కాలం నుండే ప్రీ హిస్టారికల్ లైఫ్ మొదలైంది. మరి దేవుడు పక్షులను కూడా రమ్మన్నాడు కదా, ఏదో టీవీలో చూపించినట్లు ఓం భూషాగానే రావు కదా. దేవుని క్రియేషన్ అలా ఉండదు. ఎలా వచ్చాయంటే మనం సైంటిఫిక్గా చూస్తే ఈ చేపలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా నడవడానికి కాళ్ళు డెవలప్ చేసుకున్నాయి. ఇలాంటి అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ పిక్లో చూస్తే ఇవి చేపలే కానీ వాటికి కాళ్ళున్నాయి. 21వ వచనంలో జీవము కలిగి చెల్లించు వాటన్నింటినీ అని చూస్తాం. అయితే దేవుడు 20వ వచనంలోనే మహామత్స్యములు మరియు పక్షులను గురించి చెప్పాడు. మళ్ళీ 21వ వచనంలో జీవము కలిగి చెల్లించు వాటిని అంటున్నాడు. ఎందుకంటే సముద్రంలో ఆటుపోటులు జరుగుతున్నప్పుడు ఈ మహామత్స్యములు కాళ్ళు వచ్చి మెల్లిమెల్లిగా బయటకు రావడం మొదలైంది. నీటిలో డైనోసర్స్గా రూపాంతరం చెంది తర్వాత మెల్లిమెల్లిగా చెల్లించు వాటిగా భూమి మీదకు వచ్చాయి. ఇక్కడి నుండే ట్రయాసిక్ యుగం, జురాసిక్ యుగం, క్రెటేషియన్ యుగం, టెర్షరీ యుగం, డైనోసర్ల కాలం వచ్చాయి. డైనోసర్స్ ఎలా ఎన్ని రకాలుగా ఉన్నాయో సపరేట్గా వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ డైనోసర్స్ నుండి పక్షులు వచ్చాయి. ఈ డైనోసర్స్ నుండి పక్షులు ఎలా వచ్చాయో ఆంథ్రోపాలజీ చెప్తుంది. ఎగిరే డైనోసర్స్ ఉండేవి, నేటి పక్షులు ఒకప్పటి డైనోసర్స్. మనం డైనోసర్స్ కాళ్ళు దాని షేపులు చూస్తే కోడి, పావురం, కాళ్ళు పులుసులు సేమ్ ఉంటాయి. 20, 21, 22 వచనాల మధ్య కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్ గ్యాప్ ఉంటుంది. అలా 5వ రోజు కూడా సైన్స్తో కరెక్ట్గా సరిపోతుంది. 6వ రోజు పాలంటాలజీ సెక్షన్ 24, 25 వచనంలో దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. ఇప్పటి వరకు చెలించు వాటిని అన్నాడు, పేరు చెప్పలేదు. కానీ 24వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు, పశువులను, పురుగులను, అడవి జంతువులను, ఇక్కడే మామల్స్ ఎలా డెవలప్ అయ్యాయో చెప్తున్నాడు. 6వ రోజు జంతువులు, మనుషులు పుట్టారు. జియోలాజీ ప్రకారం చూస్తే జియోలాజిస్టులు 5 కాలాలుగా విభజించారు. 1 ఆర్కియన్ ఏజ్, 2 ప్రోటోజియన్ ఏజ్, 3 పాలియోజోయిక్ ఏజ్, 4 మెసోజోయిక్ ఏజ్, 5 సెనోజోయిక్ ఏజ్. బైబిల్లో ఎలా వ్రాయబడిందో అలాగే మక్కీకి మక్కీ శాస్త్రవేత్తలు చెప్పారు, చెప్పాల్సి వచ్చింది కూడా.
ఎందుకంటే జియోలజిస్టులు లేదా మైనింగ్ ఇంజనీర్ చేసిన వారు భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్తే జనరల్ గా కోల్డ్ మైన్స్ అని గోల్డ్ మైన్స్ అని మైక కోసం మైన్స్ అని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అవశేషాలు దొరుకుతున్నాయి. మరి దేవుడు మూడవ దినాన ఏవైతే చెట్లు సృష్టించాడో ఆ చెట్లే కదా అండర్ గ్రౌండ్ లో కొన్ని వేల కిలోమీటర్ల లోపల దొరుకుతున్న బొగ్గు. ఆ కాలంలో దేవుడు సృష్టించిన చెట్లు ఏవైతే ఉన్నాయో కార్బన్ వల్ల ఫజిల్స్ గా మారి బొగ్గుగా మారుతున్నాయి. ఇంకొంచెం పైకి వస్తే సేల్స్ గవ్వలు లాంటివి కనిపిస్తాయి. ఇంకొంచెం పైకి వస్తే చాపల రిలేటెడ్ ఉన్నవి కనిపిస్తాయి. క్రింది నుండి పైకి వెళ్తే బైబిల్లో చూపిన క్రమమే భూమిలో దొరుకుతుంది. దాన్ని సైన్స్ ధృవీకరిస్తుంది. ఇక్కడ మనం జియోలాజికల్ పీరియడ్ గ్రాఫ్ బైబిల్ ఎవల్యూషన్ పిక్చర్స్ కంపేర్ చేసి చూడవచ్చు. 24-25 వచనంలో అడవి జంతువులను పుట్టించాడు, తర్వాత దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు. అయితే మనిషికి జంతువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనిషి జంతువు నుండి రాలేదు, కుక్క నక్క ఒకేలా ఉంటాయని రెండింటికి ఒకే ట్రీట్మెంట్ ఇవ్వం కదా. మనిషి డిఎన్ఏ జంతువు డిఎన్ఏ ఒకేలా ఉండదు. మనుషుల్లా కనబడినంత మాత్రాన అవి మనిషి కాదు. వి హ్యావ్ స్టిల్ నాట్ ఫౌండ్ ద మిస్సింగ్ లింక్ బిట్వీన్ హ్యాజ్ అండ్ యాప్స్. మనిషిలాగా ఉన్న వాళ్ళని ఆస్ట్రోఫిటికల్స్ అని, నియండర్కాల్స్, హోమో ఎలక్ట్రిక్, హోమో మైడ్ అని అంటారు. కానీ హ్యూమన్ బీయింగ్ అనలేరు. అందరూ డార్విన్ చెప్పాడు అంటారు కదా, అసలు డార్విన్ ఏం చెప్పాడో చూద్దాం. డార్విన్ రాసిన బుక్ లో ఒరిజిన్ ఆఫ్ స్పైసెస్ లో ఒక లైన్, యాప్స్ అంటే తోకలేని కోతులు, చింపాంజీలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటి నుండి మానవులు రావచ్చని ఒక లైన్ రాశాడు. దాన్ని పట్టుకుని డార్విన్ వాళ్ళ కొలీగ్ థామస్ హెన్రీ హ్యాగ్జీ అనే ఆయన ఆ ఒక్క పాయింట్ పట్టుకుని ఎవిడెన్స్ యాజ్ టు మ్యాన్స్ ప్లేస్ ఇన్ నేచర్ అనే బుక్ లో మానవుడు కోతి నుండి వచ్చాడని రాశాడు. 1863 ఈ కాన్సెప్ట్ బాగా ఫేమస్ అయింది. మానవుడు కోతి నుండి వచ్చాడని అవగాహన లేక చెప్పుకోవడం మొదలైంది. ఇన్ కేస్ మానవుడు కోతి నుండి వస్తే మనిషికి బ్లడ్ అవసరం అయినప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్స్ ఎందుకు? కోతులను పెంచుకుంటూ అయిపోయేది కదా, దాని రక్తం ఎక్కించుకుంటే అయిపోతుంది కదా. హార్ట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు గొరిల్లా హార్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది కదా. వాటి అవశేషాలను చూస్తే వాటి చేతులు పెద్దగా ఉండి కాళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ మనిషి కాళ్ళు పెద్దగా ఉండి చేతులు చిన్నగా ఉంటాయి. అలాగే ఈ మనుషుల్లో కనిపించే జంతువులు ఆఫ్రికా నుండి వచ్చి అన్ని ఏరియాకి స్ప్రెడ్ అయ్యారని అంటారు. కానీ మానవుడు మాట్లాడిన భాషలు మాత్రం సెంట్రల్ ఏషియా నుండి వచ్చాయి అంటారు. అది ఎలాగో అర్థం కాదు. ఈ మనిషిలాగా ఉన్న జంతువులు కొంతవరకు చూడడానికి మనిషిలాగే కనిపించినా వాటికి మనిషికి ఒక లింక్ మిస్సింగ్ ఉంది. మనిషికి దగ్గర పోలికగా ఉన్న కోత ఒకటి ఉంది, అదే నియాండర్తల్. దాంతో మనిషి నియాండర్తల్ నుండే వచ్చాడని కొందరు బుక్స్ రాస్తున్నారు. కొందరు వీటిని పట్టుకుని చైనాలో 130,000 సంవత్సరాల క్రితం నాటి మానవ అస్థి పంజరాలు దొరికాయని, మానవుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి భూమి మీద ఉన్నాడని ప్రశ్నలు వేస్తున్నారు. ఇవి ఏవైతే దొరికాయో వాటికి మనిషికి చాలా తేడా ఉంది. త్రవ్వకాల్లో దొరికినవి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న మనిషిలాగా కనిపించే జంతువుల అవశేషాలు, మనిషివి కావు. వాటికి భాష లేదు, ఓన్లీ శబ్దాలు చేస్తాయి. కానీ మనిషికి ఐక్యూ ఉంది. ఆదాముకి ముందు మనుషులు ఎవరూ లేరు. ఆదాము అని పేరుకు మొదటి మనిషి అని అర్థం. ఆదాము పుట్టి 6,000 నుండి 9,000 సంవత్సరాలు అవ్వచ్చు. 16వ శతాబ్దంలో ఒక బిషప్ ఆయనకున్న జ్ఞానంతో బైబిల్ ప్రకారం 6,000 సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడని వ్రాశాడు. అప్పుడు హబుల్ స్పేస్ టెలిస్కోప్ లేదు, జువాలజీ సైన్స్ లేదు, కాస్మాలజీ లేదు. కేవలం ఆయన ఆలోచించి బైబిల్లో వ్రాయబడిన జనరేషన్ మైండ్ లో పెట్టుకుని బుక్ రాశాడు. మతన్మాదులు దాన్ని పట్టుకుని బైబిల్ 6,000 అంటుందని విమర్శించడం మొదలు పెట్టారు. ఎగ్జాంపుల్కి యేసుప్రభుల వారు యెరూషలేములో గాడిద పిల్ల ఎక్కి వెళ్తుంటే అందరూ దావీదు కుమారుడా అంటారు. అంటే యేసుప్రభు తండ్రి పేరు దావీదు కాదు కదా. మరి దావీదుకి యేసుప్రభుకి 930 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. అలాగే వంశావళి గురించి చెప్తున్నప్పుడు ఆ వంశంలో ఉన్న మెయిన్ పర్సన్స్ గురించి చెప్తారు, కానీ అందరి గురించి చెప్పరు కదా. వారి మధ్య టైం గ్యాప్ ఎంత ఉందో ఎవరికి తెలియదు. మరి ఇతర గ్రంథ లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయంటున్నారంటే సైన్స్ ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి ఇవే. మరి మహాభారతంలో 6వ స్కందం 250 పద్యం చూస్తే కశ్యప ప్రజాపతి భార్యలకు తిమింగలాలు, జలచరాలు, శునకాలు, గోవులు, డేగలు, గ్రద్దలు, వృక్షాలు, సర్పాలు, దానవులు పుట్టినట్లు చూడగలం. మరి వీరేనా లక్షల సంవత్సరాల క్రితం ఉన్నవారు? వారి గ్రంథాల్లో ఉన్నవి ఇవేనా? మరి బైబిల్లో చెప్పిన ఒక్క వచనం కూడా పొల్లిపోకుండా సైన్స్ కూడా అలాగే చెప్తూ వచ్చింది. దీనివల్ల ఏమర్థమవుతుందంటే బైబిల్ శాస్త్రానికి అంటే సైన్స్ కి విరుద్ధం కాదు. బైబిల్ దేవుని వాక్యం అనడానికి ఇదొక అద్భుతమైన రుజువు. ఈ సైన్స్ కి
తెలియని ఎన్నో విషయాలను బైబిల్ ప్రవక్తలు దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల రాయగలిగారు. మనం ఇప్పటికైనా అర్థం చేసుకోలే బైబిల్ అనేది ఎంత గొప్ప గ్రంథమో. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ నేడున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనుషులు రాసింది కాదు, దేవుని ఆత్మచే రాయబడింది. కావున క్రైస్తవ్యం మతం కాదు, మోక్షానికి మార్గం. మనం చేరే గమ్యానికి దిక్చూసి బైబిల్ మత గ్రంథంగా కాకుండా అందరూ జ్ఞాన గ్రంథంగా ఉపయోగించాలని దేవుని పేరట కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.